లేదు. ఇప్పటికి కూడా దువ్వాడ సీన్ని ఒకవేళ నిజంగా అలాంటి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంటే నువ్వు 2 ఏళ్ళ నుంచి ఎందుకు తీసుకెళ్లేదు అనేది ఆవిడ లేవనెత్తుతుందో ఒక లాజికల్ క్వశ్చన్, దానికి కూడా మనం ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది కదా. ఆవిడకి ఒక 3 ఆరోపణలు ఉన్నారు, కనీసం ఆవిడకి బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది. ఆవిడకి నిండా 35 ఏళ్ళు ఉంటాయి బహుశా నాకు తెలిసినంతవరకు. అలాంటి వయసు ఉన్న ఆవిడ ఇంకా బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది. ఆవిడ చిన్న చిన్న పిల్లలు 3 ఆడపిల్లలు ఉన్నారు, ఒకళ్ళు కాదు 3 ఆడపిల్లలు ఉన్నారు. ఆ 3 ఆడపిల్లల భవిష్యత్తు చూసుకోవాల్సింది ఆవిడ మీదే ఉంది. సో ఇప్పుడు ఆవిడ మీద చేస్తున్న అలిగేషన్స్, ఆరోపణలు, చిల్లర కామెంట్లు ఇవన్నీ ఆ పిల్లల మానసిక స్థితి మీద ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ భవిష్యత్తును ఆలోచించైనా ఈ కామెంట్స్ ఆపండి. మీ టార్గెట్ దువ్వాడ సీన్ అయితే అతన్ని ఏకిపారేయండి, తిట్టండి, మీ ఇష్టం వచ్చినట్టు మీమ్స్ చేయండి, ఏదైనా చేయండి. కానీ ఆవిడేం చేసింది, నాది ఏమీ లేదయ్యా ముర్రు, ఆవిడకి ఏమి కష్టం వస్తే నేను ఆదుకున్నాను, సాయం చేశానని ఆ మహిళ చెప్పింది. ఇంకోటి అండి, మీ బిగ్ టీవీ తరపించి ఒక చిన్న మాట నేను ఒకటి అడుగుదాం అనుకున్నాను. ఎవరో మహా జనసేన మహాసేన ఎవరో అంట, తను ఎవరో మహాసేన అబ్బాయి ఎవరో తను, మహాసేన ఎవరండి తను ఎవరో? రాజేష్, మహాసేన రాజేష్. మహాసేన రాజేష్ అవునండి. నిన్న ఒక పెట్టానండి ఒక వీడియో, అది అందరినీ లేడీస్ని కామెంట్ చేసి పెట్టిన రీల్స్ నేను చేసుకునేవి. ఒక డ్యాన్స్ టీచర్ని, ఎంతోమంది డ్యాన్స్ రీల్స్ ఏవో చేసుకుంటే ఆ రీల్స్ని ప్లే చేసి, ఈవిడ వాణి సంసారపరమైన ఆడది, ఈవిడ చూడండి పాష్గా ఈ మేకప్లు అంటే లేడీస్ని కామెంట్ చేసి రైట్. మహాసేన రాజేష్కి ఎవరు ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు. నాకు ఈ మహాసేన రాజేష్ ఎవరు తెలియదు. నాకు ఆ వీడియో చాలా బాధ అనిపించింది. నాకు ఆ వీడియో చూస్తే ఈవిడ చూడండి, ఈవిడ మేకప్లు చూడండి, ఈవిడ ఒక ఏ పరమైన ఆడది అంటే ఆడవాళ్ళు అంటే మీరు అందరూ ఎవరెవరైతే రీల్స్ చేస్తున్నారో, ఎవరెవరైతే మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారో అందరినీ బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నాడు ఈ మహాసేన రాజేష్ అనేవాడు. అందరూ అర్థం చేసుకోండి అంటే ఆవిడ ఇలా మాట్లాడేసి ఇలా ఏదో నంగనాచులాగా పెట్టేస్తే ఆవిడేమో ఒక సంసారపరమైన ఆడది. మేము రీల్స్ చేసి మేము సోషల్ మీడియాలో సోషల్గా మూవ్ అయితే మేము తప్పుడు ఆడవాళ్ళమా? నీకు ఆడపిల్లలు లేరా? నీకు మీ ఇంట్లో వైఫ్ లేదా? మీ ఇంట్లో చెల్లి పిల్లలు ఆడపిల్లలు ఎవరు లేరా? ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? వచ్చిన ప్రాబ్లం కనుక్కొని పెట్టు, ఇష్టం వచ్చినట్టు పట్టకండి. నీకు ప్రాబ్లం ఏమైనా ఉంటే నన్ను అడగండి, అంతేగాని రీల్స్ చేసే తప్పుడు ఆడాలని ఎలగండి మీరు పెట్టేస్తారు. నీకు ఎక్కడ ఎవరు రైట్ ఇచ్చారు మీకు అలాంటి రైట్స్? ఇలాగ రీల్స్ చేసిన ఆడవాళ్ళు ఇలాగ రీల్స్ చేసి ఇలాగ ఇవన్నీ అలా ఎవరండి ఇస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. నిన్న ఎవరో మహా న్యూస్ వంశీ గారు అంటే ఎవరో నాకు తెలీదు. నేను ఇవన్నీ ఎప్పుడు నేను చూస్తున్నాను. ఈవిడ్ని సినీ ఇండస్ట్రీ చాలామందిని మిస్ అవుతుంది. ఇలాంటి వాళ్ళకి ఇండస్ట్రీలో అవసరం వీడియోస్. ఏంటి ఆ నవ్వులేంటి, ఎకిల్ నవ్వులేంటి, మీ ఎకిల్ చేసలేంటి? మీకు మేము ఒక ఫన్నా, మేము ఒక సరదానా? ఒక ఆడపిల్లల లైఫ్ అంటే మీకు ఒక ఫన్ అయిపోయిందా? మీకు నవ్వుకోవడానికి ఒక కామెడీ కథలాగా ఉందా? నా దగ్గరికి వచ్చి నా బాధ విని నా ప్రాబ్లమ్స్ మీరు అర్థం చేసుకుని అప్పుడు మీకు నచ్చిన పోస్టులు పెట్టండి. మీరు ఏం పెడతారో పెట్టుకోండి, అంతేగాని ఈ లోపల డెప్త్ ఉంది ఏదో తెలుసుకోకుండా ఇక్కడ ఏం జరిగిందో నాకే కదా తెలుస్తుంది. నాకు తప్ప ఎవరికి తెలియదు కదా అక్కడ ఏం జరిగిందో. నాకు శ్రీను గారికి వాణి గారికి మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళు ఎవరు విన్నట్టే ఉంటుంది. అక్కడ నిజాలు ఏం జరిగేది తెలుసుకోవాలి కదండి. ఏంటండి వెకిలి నవ్వులు, వెకిలి చేసలు? ఆ వీడియోస్ అన్ని చూస్తే నా పిల్లలు ఎలా ఫీల్ అవుతారండి? ఏంటండి ఆడపిల్లలు లేరా? మీకు ఎవరికి పిల్లలు లేరా అండి? ఎవరు మూవ్ అవ్వరా? ఎవరు వీడియోస్ ఎవరు చేసుకోవట్లేదా? ఎవరు చేయరా? తప్ప డ్యాన్సులు చేస్తే తప్ప చెప్పండి. మాధురి గారు మీరేమనుకోకపోతే యాక్చువల్లీ ఆ వీడియోలు మేము కూడా ప్లే చేస్తున్నాం. ఇప్పుడు ఇందాక ఇంటర్వ్యూ చేస్తున్నంతసేపు పక్కన బాక్స్లో ప్లే చేస్తున్నాం, కానీ అందులో మాకు ఎలాంటి అసభ్యత కానీ తప్పు పట్టే అంశం కానీ మాకేం కనిపించలేదు. అది మీ రైట్ అండి, అది మీ కళ, మీలో ఉన్న కళ. యాక్చువల్లీ ఆ వీడియోలు చూసి ఎందుకండి కామెంట్ అంటే తప్ప అండి. ఇందాక యాక్చువల్లీ మీరు తప్ప డ్యాన్సులు చేయడం తప్ప రీల్స్ చేయడం తప్ప ఏంటో మాటలు మీకు నచ్చిన అంటే రీల్స్ చేస్తే ఆడాలందరూ మీకు తప్పుడు మనుషులా? అంటే ఎవరి టాలెంట్ నాకు చూపించి ఇంట్లో చచ్చిపోవాలా? ఆడవాళ్ళు ఇంటి వంటింటి కుందేలకి పరిమితం అయిపోవాలా? చెప్పండి, మీకే అడుగుతున్నాను. మహాసేన రాజేష్కి, మహా న్యూస్ ఎవరు వంశీ గారికి అడుగుతున్నాను. సరదాగా ఎకిల్ నవ్వులు నవ్వుకుంటున్నారు కదా, నా బాధ మీకు ఎకిల్ నవ్వుల్లో ఉందా? నేను ఎప్పుడో చేసిన రీల్స్ని పట్టుకొచ్చి ఆ రీల్స్నే పోస్ట్ చేసి రీల్స్ని ప్లే చేసి ఈమె మేకప్ చూడండి, నేను రెడీ అవడం తప్ప నాకోసం నేను రెడీ అవుతాను, నాకోసం నేను బతుకుతాను, నాకు అర్హత ఉంది, నాకు ఆ రైట్ ఉంది. తప్ప మేమేమో బట్టలు ఇప్పుడు మేమేమైనా గెలుపుతున్నామా? క్యాబరీ డాన్సులు చేస్తామా? ఇట్లా పబ్ డాన్సులు చేస్తామా? మా ఇంట్లో మేము గుట్టుగా రీల్స్ చేసుకుంటే మీకే అందులో తప్పు కనిపించింది. మీరెందుకు అంత ఎకిల్ నవ్వులు నవ్వుతున్నారు? ఎవరు ఆడపిల్లలు రీల్స్ చేయట్లేదా? రీల్స్ చేసిన ఆడపిల్లలు తప్ప
ఇది చాలా తప్పు, ఇది చాలా బాధపడుతుంది నాకు ఇలాంటివన్నీ, నన్ను చాలా మనస్తాపానికి గురి చేస్తున్నాయి ఇవన్నీ. 2 రోజుల నుంచి సోషల్ మీడియా చూస్తే నాకు ఏడుపు వస్తుంది బాగా. ఇవి చాలా తప్పు, ఇలాంటి కామెంట్స్ మీరు పర్సనల్ కామెంట్స్ ఇప్పుడు అలా పెట్టకండి, ఇది చాలా తప్పు. సారీ అండి, సారీ. సరే, ఎవరు అనేది ఎంతమంది రీల్స్ చేస్తారు లేరు లేడీస్ అంటే, రీల్స్ చేస్తున్న లేడీస్ అంతా తప్పుడు మహిళలేనా మీ ఉద్దేశం? తప్ప మీకు డాన్స్ నేను ఎంతో మందికి, వేల మంది పిల్లలకి భరతనాట్యం నేర్పించాను, ఫ్రీగా చెప్పాను క్లాసెస్, నేను ఉచితంగా చెప్పాను ఎంతమందికో. నేను కోలాటం కూడా ఎంతోమందికి ఫ్రీగా చెప్పాను. తిరుపతి లాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్కి, బ్రహ్మోత్సవాలకి అందరికీ నేను డబ్బులు ఖర్చు పెట్టుకొని తీసుకెళ్తే ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తారా? వాళ్ళందరికి లేడీస్కి వచ్చి అడగండి ఒకసారి, నేను ఎవరితో ఎలా బిహేవ్ చేశానో ఏంటో తెలుస్తుంది మీకే. ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని ఎవడో పెడితే అది వాగడం, ఎవడికి నచ్చింది రాసుకోవడం, ఎవడికి నచ్చింది ప్లే చేసుకోవడం, ఇవన్నీ తగ్గించుకోండి. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఆడవాళ్ళు ఎలాగో ఉండాలంటే వాళ్ళకి అలాగే ఉండండి. డ్రెస్ని కామెంట్ చేస్తే రైట్ కూడా మీకు లేదు. ఆడపిల్లలు బికినీలు వేసుకుంటే అది వాళ్ళ ఇష్టం, ఆడపిల్లలు షార్ట్స్ వేసుకుంటే అది వాళ్ళ ఇష్టం. ఆడపిల్లల కంఫర్ట్, వాళ్ళ కంఫర్ట్ బట్టి వాళ్ళు నచ్చిన దుస్తులు వేసుకుంటారు. దుస్తుల కోసం కామెంట్ చేస్తే రైట్ కానీ, ఆడపిల్లల రీల్స్ కోసం కామెంట్ చేస్తే రైట్ కానీ ఎవరికి కూడా లేదు. ఎవరికి ఈ సొసైటీలో ఎవరికి కూడా లేదు. ఆడపిల్లలే అది హక్కు, మాకు నచ్చినట్టుగా మేము ఉండడం మా హక్కు. ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. డోంట్ గివ్ నెగిటివ్ కామెంట్స్. ఇష్టం లేకపోతే చూడడం మానే. మీకు ఎవరు చూడమన్నాడు? మీకు ఎవరు మా రీల్స్ చూడమని మేము అడిగామా? మీకు ఎవరిని రిక్వెస్ట్ చేసి బ్యాక్ చేసుకుంటున్నామా మా రీల్స్ చూడండి అని? మా సరదాకి, మా ప్యాషన్తో, మా సరదాకి మేము చేసుకునే, మీకేం నొప్పిని కలిగిస్తున్నాయి, మీకేం ఇబ్బందిని కలిగిస్తున్నాయి మీ అందరికీ? నాకు అర్థం కావట్లేదు అంటే ఆడ అలా ఉండిపోతే మీకు సంసారపరమైన ఆడదాయని పోనీ ఆవిడ గురించి నేను కామెంట్ చేయను. మీకు మీరు చెప్పిన పోస్ట్ కోసం నేను మాట్లాడుతున్నాను. ఇవన్నీ ఈ ప్రతి ఒక్క లేడీకి సంబంధించిన విషయం ఇది. నాకు ఈరోజు చేయొచ్చు, రేపొద్దున ఇంకొకరు కానొచ్చు, రేపొద్దున ఇంకొకరు కానొచ్చు. ఎవరెవరు రీల్స్ చేస్తారు అందరికీ అన్నట్టే. రీల్స్ చేస్తే తప్పు, మేకప్ వేసుకుంటే తప్పు, మా ఇష్టం అండి. మాకు నచ్చినట్టు మేము రెడీ అవుతాం, మాకు నచ్చిన బట్టలు మేము వేసుకుంటాం, అది మా ఇష్టం. మీకేంటి ప్రాబ్లం మధ్యలో? మీరెవరు మాకు అడగడానికి? మీరెవరు మమ్మల్ని కన్నారా, పెంచారా, పోషించారా? నాకు కష్టం వచ్చినప్పుడు ఎవడన్నా నిలబడ్డాడా? నేను 1 ఇయర్ కష్టాలు అనిపించింది ఉన్నప్పుడు నాకు ఎవడన్నా ఈ మీడియా ఎవరైనా వచ్చి నన్ను అడిగారా నీకేం కష్టంలో ఉన్నావు, ఇన్ని ఎలిగేషన్స్ మానే చేస్తున్నా? ఏ రోజు నన్ను రీచ్ అవ్వడానికైనా ట్రై చేశారా నా ప్రాబ్లం తెలుసుకోవడానికి? చాలామందికి తెలుసు స్టేట్లో. ఎప్పుడైనా రీచ్ అవ్వడానికి తెలుసుకున్నారా? ఆ రోజు రీచ్ అయ్యింటే ఈరోజు ఇంతవరకు రాకపోయింది. నేను కామెంట్ చేసే ముందు తెలుసుకొని కామెంట్ చేయండి, ఇదే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికి. రియల్లీ సారీ అండి మాధురి గారు, రియల్లీ సారీ. మా మీడియా తరఫు నుంచి, సొసైటీ నుంచి కూడా మేము మీకు క్షమాపణ చెప్తూ ఉన్నాం. ఎందుకంటే మా ఛానల్లో మేము ఎక్కడా కూడా మిమ్మల్ని తప్పుగా చూపించలేదు. మా తరఫున కాదు, సొసైటీ తరఫున మీకు ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక బిగ్ టీవీ ప్రతినిధిగా మా ఛానల్ నుంచి కూడా మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకంటే ఒక మహిళ గురించి అంత నీచంగా, కుసంస్కారంగా ఈ విధంగా చేసే బుద్ధున్న వ్యక్తుల గురించి మేము కూడా కామెంట్ చేయడానికి ఇష్టం చూపించట్లేదు. కానీ అది కరెక్ట్ కాదు. మీరు చేసిన పాయింట్ అనేది రియల్లీ వాల్యుబుల్ అండి, రియల్లీ వాల్యుబుల్. ప్రతి మహిళకి ఆవిడ ఇష్టం, ఆవిడ లైఫ్ ఆవిడ ఇష్టం. అంతేగాని నువ్వు ఇలాగే ఉండాలని శాసించే రైట్ నాకు ఎక్కడా కూడా లేదు. అది మీ ఫండమెంటల్ రైట్, దాన్ని వాళ్ళు మీరు కోచింగ్ చేశారు. అందరూ మీలాగా ఎంతోమంది మహిళలు సఫర్ అవుతున్నారు సోషల్ మీడియాలో. రీల్స్ చేసే మహిళలు, రీల్స్ చేయటం వాళ్ళకి మీ కళ, అది మీ కళ. మీరు చేస్తున్న వీడియోలు చూసి, మీ డ్యాన్స్ చూసి మేము కూడా డిస్కస్ చేసుకున్నామండి. ఎందుకంటే మీరు చేసిన డ్యాన్స్ వీడియోలన్నీ చూసి మేము కూడా తప్పుగా డిస్కస్ చేసుకోలేదండి. అంటే ఆ డ్యాన్స్లో ఈజ్ ఉంది. మిగిలిన వాళ్ళు కూడా చాలామంది చేస్తుంటారు, వాళ్ళకి కుదరదు ఆ డ్యాన్స్ మూమెంట్స్ కానీ స్టెప్స్ కానీ కుదరదు అంటే. తర్వాత మా వాళ్ళు ఒకళ్ళు చెప్పారు, ఆవిడ చాలా డ్యాన్సర్ అండి, ఆవిడ డ్యాన్సర్ ఆవిడ అన్నారు. అప్పుడు ఆశ్చర్యపోయాం మేము. ఎస్, డ్యాన్సర్ కాబట్టి ఆ మూమెంట్స్ అంత ఖచ్చితంగా అంత పర్ఫెక్ట్గా వస్తున్నాయి, ఆ బాడీలో అంత ఈజ్తో ఆవిడ డ్యాన్స్ చేస్తుందని డిస్కస్ చేసుకున్నాం తప్ప మీ గురించి ఎక్కడ తప్పుగా అనిపించలేదు. ఎందుకంటే తప్పుగా అనిపించుకోవడానికి మీరేమీ అర్ధనగ్నంగా డ్యాన్స్ వేయలేదు, ఆ డ్రెస్సెస్ ఏమి అసభ్యకరమైన వేయలేదు. చాలా సాంప్రదాయంగా, హిందూ సాంప్రదాయం కట్టు బొట్టుతో చాలా చక్కగా నిండైన మహిళలాగానే ఉన్నారు ఆ డ్యాన్స్లో కూడా. అందులో మాకు ఎలాంటి అపార్థం చేసుకునే అవకాశం, అంశం కనిపించలేదు. నిజంగా చెప్తూ ఉన్నాం. సరే, ఉంటాను. యా, థ్యాంక్ యూ అండి. ఆవిడ లిటరల్గా బాధపడుతూ ఉన్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు. ఒక మహిళగా లైఫ్లో, అందరి జీవితాల్లో ఎన్నెన్నో అంశాలు ఉంటాయండి. నాణ్యానికి ఒకవైపు చూస్తూ ఉంటాం, రెండో వైపు ఏంటనేది మనం చూడం. ప్రతి మహిళ కావచ్చు, ప్రతి మగాడు కావచ్చు, ఎవరైనా సరే, ఆఖరికి ట్రాన్స్జెండర్ అయినా సరే, మనం చూసే కోణం అంతా ఇది, వెనక కోణం ఇంకోటి ఉంటుంది. దాన్ని మనం చూడం, దాన్ని ప్రొజెక్ట్ చేస్తాం. ఇష్టం